సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్కన్నపేట మండలంలో బంజార కళామండలి ఆధ్వర్యంలో బంజార ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ సత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి అధికారికంగా రాష్ట్రమంతా జరిపి జిల్లాలకు 10 లక్షల రూపాయలను కేటాయించవలసిందిగా సేవాలాల్ జయంతి రోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని బంజార నాయకులు మరియు బంజార కళామండలి కళాకారులు అందరూ సేవలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి గిరిజన నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బంజార కళామండలి జనరల్ సెక్రటరీ బంజార కవి గాయకులు ఎస్పీ నాయక్ కేష్ నాయక్ తాండా సర్పంచ్ భానత్ రవీందర్ టీజీఎస్ జిల్లా అధ్యక్షులు నూతన్వత్ మోహన్ నాయక్ తిరుపతి రవి గంగారాం రమేష్ కిషన్ లాల్ తదితరులు పాల్గొన్నారు. అక్కనేపేట మండలంలో నిర్వహించినటువంటి మరి బంజార కళామండలి ఆధ్వర్యంలో మరి మా బంజారుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ గారి రేపు జరగబోయే 15వ తారీఖున జయంతిని మరి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరి అధికారికంగా జరపాలని మరి ఏదైతే సంవత్సరం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు మరి జిల్లాకు 10 లక్షల రూపాయలు ఇచ్చి కూడా సేవాలాల్ జయంతిని చాలా ఘనంగా నిర్వహించినటువంటి ఘనత మన టీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ఇప్పుడు కూడా మరి సేవాలాల్ జయంతి అంటేనే ఈరోజు మా యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి మా బంజారుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని మరి అధికారికంగా నిర్వహించి జిల్లాకు 10 లక్షల రూపాయల చొప్పున కేటాయించి మరి అధికారికంగా జరపాలని మేము ఈరోజు అక్కనేపేట మండలంలో నిర్వహించడం జరిగింది. మరి దీనితో పాటు ఏదైతే పండుగలకు ఒకరోజు సెలవు ఏ విధంగా కేటాయించారో అలాగే మా జాతి రత్నమైనటువంటి సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని కూడా అధికారికంగా నిర్వహించడంతో పాటు మరి ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని కూడా మేము గిరిజన సంఘాల తరఫున యావత్తు భారతదేశంగా మేమందరినీ వేడుకుంటూ డిమాండ్గా కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి యావత్తు మా బంజారుల గౌరవాన్ని కాపాడాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.